పునీత్ మాటిల్డా. పునీత్ మాటిల్డా 895వ సంవత్సరంలో జన్మించింది. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకునిన మాటిల్డా మధ్య జర్మనీ దేశంలో ఇర్ఫాట్ నగరంలోని ఒక క్రైస్తవ మఠంలో పెరిగినది. తన సుగుణాలకు ప్రజ్ఞ పాఠవాలకు మాటిల్డా పేరుగాంచినది. తన 14వ ఏట సాక్సోని నగరానికి చెందిన హెన్రీని వివాహమాడింది. హెన్రీ జర్మనీ దేశానికి రాజుగా అభిషేకింపబడగా రాణిగా మాటిల్డా తాను దైవభక్తికి ధర్మనిష్ట పర్వతమునకు వివేకమునకు అణచివేయబడిన పేదల పట్ల శ్రద్ధాసక్తులు కలిగి సహాయం చేయు వ్యక్తిగా నిరూపించుకుంది. 936వ సంవత్సరంలో హెన్రీ మరణించిన నాటి నుండి ప్రార్థనలను తపోనిష్టలను సహాయక కార్యాలను రెట్టింపు చేసింది. చాలా దేవాలయాలు ఆసుపత్రులను బెనడిక్ట్ మఠాలను నిర్మించింది. మాటిల్డా ఔదార్యానికి ఓర్వని ఇద్దరు కుమారులైన ఓటో హెన్రీలు ఆమె ఆస్తిని కొల్లగొట్టి రాజస్థానం నుండి బహిష్కరించారు. ఆ ఇద్దరు కుమారులను దురదృష్టం వెంటాడగా వారు మాటిల్డా వద్దకు వచ్చి క్షమించమని ప్రాధేయపడి ఆమెను తిరిగి రాజస్థానంలోనికి తీసుకువెళ్లారు. మాటిల్డా పెద్ద కుమారుడైన ఓటో జర్మనీకి చక్రవర్తి అయ్యారు. కొలగ్నే నగరానికి అగ్రపీఠాధిపతులైన పునీత బ్రూనో పునీత మాటిల్డా కుమారుడే. ఆమె కుమార్తె గర్బేరా ఫ్రాన్సుకు చెందిన 6వ లూయిస్ని వివాహమాడింది. పునీత మాటిల్డా 14వ తేదీన 968వ సంవత్సరంలో స్వర్గప్రాప్తి పొందింది. ఆమెన్.